టీడీపీ పార్టీలో కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరు వస్తారా, ఎవరు కేటాయిస్తారా అనేటువంటి ఉత్కంఠకు తెరపడింది. ఇక బొగ్గుల దశగిరికి చంద్రబాబు నుంచి సీటు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి. మనతో మాట్లాడడానికి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో మీ వర్గానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి బొగ్గుల దశగిరికి సీట్ వచ్చింది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది? కోడుమూరు నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, కానీ ఈ కోడుమూరు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నియోజకవర్గం, దామోదరం సంజీవ లాంటి ఉన్నతమైన వ్యక్తి ఇక్కడి నుంచే చేయడం జరిగింది. అటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు నేను పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు పార్టీ ఇన్ఛార్జ్గా లేకపోయినా, మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేం, నగర పంచాయతీ ఎలక్షన్లు అయితేనేం, సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేం, గ్రామాల్లో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి అభ్యర్థులు, గ్రామాల్లో బలంగా ఉన్నటువంటి నాయకత్వం, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు, మా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి గారు లేని ఆవేదన, ఎంతో ఇబ్బందికరమైన విషయంగా ఉన్నాక పరిస్థితుల్లో కూడా ఉన్నా, గ్రామాల్లో పరిస్థితులు చూసి, గ్రామాల్లో ఈ వైసీపీ వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని గ్రామాల్లో ఎటు కక్షలు పెట్టాలి, కక్షలు పెట్టి గ్రామాల్లో అశాంతి నెలకొల్పి, గ్రామాల్లో ఎవరైతే బలంగా పార్టీని ప్రజలకు సేవ చేసే నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి కొడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎన్నో అలజడులు కూడా సృష్టించారు. నాపైన రాష్ట్రంలోనే మొట్టమొదటి తప్పుడు కేసు బనాయించడం జరిగింది, ఎస్సీ కేసు. కానీ నాకు ఈరోజే కాదు, గతంలో కూడా కేవలం ప్రజలు, పేద ప్రజలు అండదండలు, రైతాంగము ఎస్సీ ఎస్టీ బీసీలు అయితేనేం, మైనార్టీలు అయితేనేం, వాళ్ళ అండతోనే ఎన్నో తప్పుడు కేసులు బనాయించినా కానీ ప్రజల మద్దతు భారీ ఎత్తున స్పందించడం జరిగింది. ఏ కేసు లేకపోయినా తప్పుడు కేసులు పెడుతున్నటువంటి వాళ్ళు ఎందుకు మళ్ళీ రాయలసీమ జిల్లాల్లో మొట్టమొదట ఎస్సీ కేసు పెట్టించింది ఒక విష్ణువర్ధన్ రెడ్డి పైననే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మళ్ళీ వచ్చిందో, విష్ణువర్ధన్ రెడ్డి మీద ఎందుకు ఆ కక్ష? ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లో బలహీన పడితే భవిష్యత్తులో రాజకీయంగా ఈ అత్యధికంగా వాళ్ళు సీట్లు దౌర్జన్యాలు గెలుచుకోవచ్చు. దౌర్జన్యాలు చేయడానికో గ్రామాల్లో అశాంతి నెలకొనకపోతే ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తాడు. అటువంటి వ్యక్తిపైన కేసులు, తప్పుడు కేసులు పెడితే ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి, మా పక్షాన చేరతారనుకున్నారు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లనే ప్రజలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో దూరం పోయారు. వాళ్ళు అభివృద్ధి అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. 98% సంక్షేమ పథకాలు అమలు చేశా, తలుపు ఇంటింటికి తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నా, అభివృద్ధి అదే స్థాయిలో చేశాను, నేను ఎన్నికలకు సిద్ధం అంటున్నాను, మీరేమంటారు? 99% చేశాడని చెప్తే ఎట్లుందంటే, పేపర్ బాయ్ ఇంటింటికి పోయి రోజు పేపర్ ఇచ్చొస్తున్నా, ఆ పేపర్లో ఏముంది అనేది తెలియకుండా ఇంటింటికి పోయి వచ్చినంత మాత్రాన ఓట్లకు కాదు, ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలకు కొత్తగా ఉన్నటువంటి పథకాలు కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సంక్షేమ పథకాలను తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి పథకాలు పథకాలు అని చెప్పి ఒక మూకు దమ్మడిగా వాళ్ళ సాక్షి దాంట్లోనో రోజు పేపర్లు రాయడమో, ఈ వాలంటీర్లను పెట్టి వీళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చేటువంటి 500, కానీ వాలంటీర్ల వ్యవస్థను కూడా భవిష్యత్తులో పనిచేసేటటువంటి వాళ్ళు కొనసాగించడానికి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. విమర్శించేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలకు వెళ్తున్నా కూడా దీన్ని ఎట్లా చూడాలి? సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు, వాళ్ళకు అవసరాలు కాబట్టి సూపర్ సిక్స్ పథకాలు అవసరం. పేద ప్రజలకు అవసరమైనటువంటి ఒక ఇంట్లో ఒక విద్యార్థికి కాదు మనం ఇవ్వాల్సింది, పిల్లలకు చదువు అందరు రావాలంటే ఒకరికి మాత్రం విద్యకిస్తే మిగతా వాళ్ళు కూలిపోవాలనే తప్పుడు విధానం అది. కాబట్టి ఆ తప్పుడు విధానం లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి విద్య అందించే బాధ్యత. నీకు 20 లక్షలు చదువుకున్నటువంటి వాళ్లకు ఏదైనా వాళ్ళకు ఉపాధి కానీ ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 ఇచ్చేది ఒక పథకం. గ్యాస్ సిలిండర్లు పేదవాళ్లకు ఎంతో బరువైనటువంటి సంఘటన కాబట్టి ఉచితంగా 3 సిలిండర్లు. ఈ సంక్షేమ పథకాలు గమనించి ఏది ప్రజలకు అవసరమనే విధానంతోనే ఈరోజు సూపర్ సిక్స్ పథకాల వల్ల తిరిగి అధికారంలోకి వస్తుందని లేకుండా, రాజధాని లేకుండా చేసినప్పుడు నీకు ఏ ఇండస్ట్రీ కూడా రాదు. ఈరోజు సింపుల్గా ఎవరో చెప్పాల్సిన పనిలే. ఈరోజు విస్కీ అమ్ముతున్నారు,
బిల్లులు వేస్తున్నారు, ట్యాక్సీలు కూడా ఎరగొట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వానికి ట్యాక్సీలు పోకుండా కూడా సొంత బిల్లులు వేసుకొని జోబులోకి నించుకున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పకపోతే 175 అంటున్నటువంటి జగన్ 56 మంది ఎమ్మెల్యేలను మార్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారనుకుంటున్నారు? నేను ఎవరు పార్టీ అభిష్టానికి సంబంధించినటువంటి విషయం, ప్రజలకు వ్యతిరేకత ఉన్నప్పుడే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తూ ఉంది. మనము ఎందుకు మార్చినామనే హక్కు మాకు లేదు, కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చినది స్పష్టత అనేది క్లారిటీ ఉంది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే మీకు తెలిసిపోయింది, ఆ రోజు అందరూ గ్రాడ్యుయేట్లే నీకు ఓటేసింది, డబ్బు మంచలేదు, దౌర్జన్యం చేశావు, దొంగ ఓట్లు వేయించుకున్నావు. ఏ విద్యార్థి అయితే చదువుకున్నాడో, ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళు ఓటేశారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా అనుకూలంగానే జరిగింటుందని చెప్పి ఆ రోజు మాట్లాడకుండా Y75 అంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఇంక వద్దు 175 కాదు, నువ్వు క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కానీ సంక్షేమ పథకాలు ఏదో లేనట్టు ఈరోజు కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యమే జరుగుతూ ఉంది. హౌసింగ్ స్కీమ్ చూసే సెంట్రల్ పథకమే, నువ్వు సెంట్రల్ పేరు చెప్పకుండా నీ బొమ్మ లేపించుకొని ఈరోజు రైతులకు ఉన్నటువంటి తీవ్రమైన ఆందోళన, తాతల ముత్తాతల కాడి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి పొలాలను రీసర్వే అని పెట్టావు. ఏదైనా అన్యాయం జరిగిందని పోవాలంటే ఆ జీవనం మార్చమంటే మార్చకుండా ఉన్నావు. పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయించుకుంటే నువ్వు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రివి కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి నీకు ప్రజలు రెఫరెండంలో ఎవరు నిర్ణయం చేసుకుంటారో తెలియదు. పాస్బుక్లపైనటువంటి ఇండికేషన్ అంటే భవిష్యత్తులో నీకు అవసరానికి డబ్బులు వస్తే ఈ పాస్బుక్లపైన కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వానికి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పుల భారాన్ని ఈ రైతాంగాన్ని రుద్దడానికి చేస్తున్నటువంటి కుట్ర అనేది ప్రజలు గ్రహించారు. నేను కాదు, అది నా దగ్గరకు వస్తున్నటువంటి రైతాంగం అంటే మా పాస్బుక్ల మీద ఆయన బొమ్మ ఉంది, ఏంటి మా పరిస్థితి. రీసర్వేని పెట్టి ఇంకోటి రెవెన్యూ వాళ్ళు విలేజ్లో అనుభవం ఉన్నటువంటి ల్యాండ్ని కూడా లాలూచిపడి ఈయనకు అనుభవం లేదని ఒక రిపోర్ట్ రాస్తే దానిపైన నిర్ణయాలు తీసుకుంటున్న రోజులు వచ్చాయి. ఇంత క్లిష్టమైన పరిస్థితులు నేను చూడలేదు, ముందు తరాల వాళ్ళు చూడలేదు. ఈరోజు వచ్చినటువంటి కనీసము ఎవరికైతే వాళ్ళకు ఉన్నటువంటి హక్కును కూడా కొలాప్స్ చేసే పరిస్థితికి తీసుకుని వచ్చావు. భవిష్యత్తులో నిన్ను మార్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే గండిపడిపోయింది. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది ఎందుకు, బ్రిటిష్ వాళ్ళని తరిమింది ఎందుకు, హక్కులను కాల రాస్తున్నారు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ఉద్యోగస్తులకు అన్యాయం జరిగిందంటే ప్రొటెస్ట్ లేదు, రైతాంగానికి అన్యాయం జరిగిందంటే ప్రొటెస్ట్ లేదు, రైతులు నీళ్లు తీసుకోవడానికి పోతే వాళ్ళపైన కేసులు. ఇటువంటి విధానాల వల్ల అంటే నియంతృత్వం తలపిస్తున్న బ్రిటిషులను తలపిస్తున్నటువంటి నాయకుడికి నువ్వు ఈరోజు చలామణి మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా. విశ్వర్ధ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటన కోసం చాలా కసరత్తు జరిగింది, అనేక మంది ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు చేసినటువంటి రూపంలో అన్ని గ్రూపులను కలుపుకొని మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇక్కడ గ్రూపులే లేవు, పార్టీ కొరకు అన్ని గ్రూపులు అనేటివి ఉండవు. గ్రూప్ అనేది ఎవరి పార్టీ లేదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రూపులు ఎక్కడ ఉన్నాయి అసలు? నాకైతే గ్రూపులు కనిపించడంలే. ఈరోజు వైసీపీ వాళ్ళు వచ్చి చేరుతున్నారు, తెలుగుదేశం పార్టీకి చేరుతున్నారు. కిరణ్మయ్య ట్రై చేశారు, మణిగాంధీ ట్రై చేశారు, ఇంకొకటి ట్రై చేశారు. ఈ మీ మధ్యన ఉన్నటువంటి గ్రూపులు వ్యక్తుల మధ్య ఈ వీళ్ళందరూ కలుపుకొని ఎలా వెళ్తారు? ఎవరిని కలుపుకోను, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలియదు. పార్టీకి పనిచేసే అభ్యర్థులు ఎక్కడ ఉన్నా గ్రామ స్థాయిలో ఉన్నా ఇటువంటి వాళ్ళు ఈరోజు తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారు. నేను ఇన్ఛార్జ్గా కూడా లేను కదా, నేను ఏ పోస్టులో లేను కదా తెలుగుదేశం పార్టీలో, ఒక విశ్వవర్ధన్ రెడ్డిగా ఉన్నాను. ఉన్నా కానీ ప్రజలు ఎందుకు సర్పంచులను గెలిపించారు, ప్రజలెందుకు ఎంపీటీసీలు గెలిపించారు, గూడూరులో స్వచ్ఛందంగా స్వతంత్ర అభ్యర్థులుగా కార్పొరేటర్లను గెలిపించారు, ప్రజల పక్షాన ఈరోజు ప్రజలు హర్షిస్తున్నది ఏంటంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి అభ్యర్థులను నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నటువంటి నిర్ణయం అత్యున్నమైన నిర్ణయం నేను అనడంలా ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన నాకు అర్థమవుతుంది. అంటే అత్యధికంగా ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ గుర్తింపు వచ్చేటట్లు గెలిపించాలని ప్రజలు తీసుకునే నిర్ణయం తప్ప నాది కాదని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఫైనల్గా మీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచించారు, మీ ఎజెండా ఏంటి? అందరినీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను అందరినీ కలుపుకోబోయే దాంట్లో భాగంగానే నేను కాదు అభ్యర్థి, అభ్యర్థిగా ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతూ ఉంది. ప్రతి దాంట్లో ఫోటోలు జరుగుతూ ఉన్నాయి, అందరినీ కలిసినాడు. కలవని అభ్యర్థి అంటే లేరు. ఎవరైతే పార్టీకి పనిచేసి అవసరం ఉన్నటువంటి అభ్యర్థులను క్యాండిడేట్ పైన మీరు పేపర్లో కూడా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
అనేది తెలిసినటువంటి విషయమే. కానీ దీంట్లో ఏ గ్రూపులు లేవు, అంతా తెలుగుదేశం గ్రూపే, వేరే ఏం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం గ్రూపే తప్ప ఇంకోటి కాదనేది మాత్రం వాస్తవం. రైట్. విశ్వర్ధరెడ్డి కూడా చెప్తున్నారు, మా టీడీపీని టీడీపీకి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి వర్గభేదాలు లేవు, కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నది ఒకటే, టీడీపీ పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల దశగిరిని గెలిపించుకోవడం ఖాయం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో వస్తే నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.